శివరాత్రి పండుగకి మన ఊర్లో అరకత్తి చెప్పిద్దామని అప్ప అడ్వాన్స్ ఇచ్చి వచ్చినాడు కదా. ఇచ్చినాడో? అయితే ఏమైందిరా ఎవడో, వాళ్ళేం రారంటున్నారా? చెప్పురాలే, నువ్వు అర్థమయ్యేటట్లు చెప్పేందన్నా. అయ్యా, చెప్పేంత వరకు అన్నా ఉండు నువ్వు. రారంట వాళ్ళు? ఊనే నిజమే. ఊనప్పా, ప్రమాణంగా. అయ్యో, ఎవరు రారంటారు వాళ్ళు? ఎవరంటే సంజీవ పొడుకో అడ్డం పడుతున్నాడు. ఏంరా ఇవాళ అడ్డం దొరినావంట? ఓనప్పా, ఎప్పుడు మీ ఊర్లోనే వాళ్ళ అరకథలు చెప్పాలేమే, మా ఊర్లో చెప్పకూడదా? దానికే ఈ తూరు మా ఊరికి పిలిచిపోతానను. సరే, నీకి మేము అడ్వాన్స్ ఇచ్చొచ్చినోళ్ళే సిక్కినారు కదా. కుళ్ళురా నీకి, నువ్వు మాకంటే ఎక్కువ అడ్వాన్స్ ఇచ్చొచ్చి ఇక్కడ రాకున్నట్లు చేసిన. అవును, ఇప్పుడేమే దీంట్లో 2 లక్షలు ఉంది. ఈ పొద్దు పోయి నరసింహప్పకి చూస్తాను, శివరాత్రికి మా ఊరికే పిలిపిస్తాను. అరికత్ ఒకటే కాదు, భజన కూడా చేపిస్తా. నీ తావు దుడ్లు ఎక్కువ ఉన్నాయిరా ఇవిడా, ఈసేరు శివరాత్రికి మా ఊరికే పిలిపిస్తా. వస్తా.